హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ వీడియోస్ మరి మీ అందరికీ ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిది యొక్క ఇంపార్టెన్స్ని దాని యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాం మరి మా యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి చాలామంది ఇప్పటి వరకు మూడు వేల మంది నానిటెక్ అండ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేశారు మరి అలాగే మరిన్ని క్లాసులు చేయబోతున్నాం ప్రజెంట్ మనం బయాలజీ పర్సన్స్ ఇన్ హిస్టరీ ఈడియమ్స్ అండ్ ప్రేజెస్ ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ని చేస్తున్నాం మరి ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు కాబట్టి ఈరోజు ప్రాముఖ్యత ఏంటనేది మరి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థులకి అవసరమే అందుకని ఈరోజు ఈ వీడియోని చేయటం ప్రారంభిస్తున్నాం మరి క్లాసులోకి వెళ్ళబోయే ముందులా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ కామెంట్ ద్వారా మా యొక్క ఛానల్ నుండి మీకు లభిస్తున్నటువంటి యొక్క క్లాసులు ఏ విధంగా ఉంటాయి అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మరి బాగానే చేస్తున్నామా లేదా ఎలా ఉంటున్నాయి ఇవన్నీ మేము నోటీస్ చేసుకోవాల చేసుకోవటానికి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయని ఓకే ఫ్రెండ్స్ మరి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఇంటర్నేషనల్ లిటరసీ డే అంతర్జాతీయ లేదా ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం మరి రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం వరల్డ్ లిటరసీ డే థీమ్ ఏంటంటే లిటరసీ ఫర్ ఏ హ్యూమన్ సెంటర్డ్ రికవరీ నారోయింగ్ ది డిజిటల్ డివైడ్ లిటరసీ ఫర్ ఏ హ్యూమన్ సెంటర్డ్ రికవరీ నేరోయింగ్ ది డిజిటల్ డివైడ్ మానవ కేంద్రీకృత పునర్నిర్ధరణ కోసం అక్షరాస్యత డిజిటల్ విభజనను తగ్గించటం మానవ కేంద్రీకృత పునరుద్ధరణ కోసం అక్షరాస్యత డిజిటల్ విభజనను తగ్గించటం ఫ్రెండ్స్ అలాగే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం థీమ్ చదువుకోవటం కాదు అలాగే జస్ట్ చదివి వదిలేయటం కాదు మనకి మెయిన్ గోల్ ఏంటంటే జాబ్ సంపాదించటం జాబ్ కావాలంటే బిట్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉండిద్దో తెలుసుకోవాలి మరి ఈరోజు దీని నుంచి బిట్ ఎలా వచ్చిందో చెప్తానేనండి ప్రపంచ అక్షర శతాబ్దినోత్సవం వరల్డ్ లిటరసీ డే ఏ రోజున జరుపుకుంటారని బిట్ అడుగుతాడు అది సెప్టెంబర్ ఏడా సెప్టెంబర్ ఎనిమిదా సెప్టెంబర్ తొమ్మిదా సెప్టెంబర్ పదా అని లేదా జనవరి ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది అక్టోబర్ ఎనిమిది డిసెంబర్ ఎనిమిది అని ఇలా పక్క పక్కన నెంబర్స్ కానీ పక్క పక్కన ఉన్నటువంటి మంత్స్ కానీ కలిపి ఆప్షన్లు వేస్తాడు ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉండటం లేదు క్వశ్చన్ ఈజీగా వచ్చినా మనకి క్వశ్చన్ తెలుసు అనిపించిన ఆన్సర్ మట్టికి కన్ఫ్యూజన్లో పడేస్తాడు ఎలాగా అంటే జానవరి ఏడు అంటాడు సెప్టెంబర్ ఏడు అంటాడు అక్టోబర్ ఏడు అంటాడు నవంబర్ ఏడు అంటాడు అన్నీ వెళ్ళే మనకు ఆన్సర్ ఏంటది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ప్రపంచ అక్షరాశయత దినోత్సవం అలాగే థీమ్ అడుగుతాడు థీము ఓకే థీమ్ అడుగుతాడు ఆ థీము ఎలా అంటే ఒక పదాన్ని లేదా రెండు పదాల మట్టికే ద్రిల్ చేసి మిగిలిన అన్ని ఆప్షన్లు కామన్గా ఉంచుతాడు థీమ్ అని అడుగుతాడు ప్రపంచ అక్షరస్యత దినోత్సవము ఇతివృత్తాన్ని చెప్పండి అని కనుగొనండి అని కింద ఆప్షన్లు ఇస్తాడు అందులో మనకి ఒకటి లేదా రెండు వర్డ్స్ పదాల కలయికలను మార్చి ఇస్తాడు మిగిలినంత సేమ్గా ఇస్తాడు ఏదైనా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఎవరు కన్ఫ్యూజన్ అయ్యద్దు మీరు ప్రిపేర్ అయితే చాలు మరి బిట్టికి ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది మరి అలాగే ఇంటర్నేషనల్ లిటరసీ డే చెప్పుకుందాం మరి రెండవదిగా నేషనల్ ఇగునియా డే జాతీయ ఉడుము దినోత్సవము ఇది ఉడుము అనేది ఇగునియా అనేది సాలమండర్ జాతికి చెందినది అనగా లిజర్డ్స్ బలులు లిజర్డ్స్ పాములు ఈ ప్రాకుడు జంతువులకు సంబంధించినవి ఈ ఉడుములు అనేటువంటివి మనము బయాలజీలో చూసుకుంటే జంతు శాస్త్రం వర్గీకరణ ట్యాక్జానమీ అని చదువుకున్నాం మన వర్గీకరణ శాస్త్రాల్లో వర్గీకరణ శాస్త్రం ఇంగ్లీష్లో ట్యాక్జానమీ అంటారు ఇందులో జంతువులని ఎలా వర్గీకరించాలనేటువంటిది వివరణ ఉంటుంది వీటిని లిజట్స్ అంటారు ఇంగ్లీష్లో అనగా సరీస్ రూపాలు తెలుగులో సరీస్ రూపాలని అర్థం సెప్టెంబర్ ఎనిమిదిన జాతీయ ఉడుము దినోత్సవము నేషనల్ ఇగునియా డే మరి మూడవదిగా వరల్డ్ ఫిజికల్ థెరపీ డే వరల్డ్ ఫిజికల్ థెరపీ డే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మరి అడుగుతాడు మనకి బిట్టు మీ అందరికీ చెప్పేశాను బిట్టెలా ఫ్రేమ్ అవుతుంది వరల్డ్ ఫిజికల్ థెరపీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటాడు రిలేటెడ్గా ఇస్తాడు అన్ని దగ్గర దగ్గరగా ఇస్తారు మీరెవరో కన్ఫ్యూజన్ పడద్దు సెప్టెంబర్ ఎనిమిది బాగా రిపీ రిపీటెడ్గా మనం చదువుకుంటూ ఉంటే చాలు ఈజీగా గుర్తుంటాయి అసలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏందనేది మనం ఒకసారి చూసుకుందాం వరల్డ్ ఫిజికల్ థెరపీ డేని ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఈ ఫిజికల్ థెరపీ అసోసియేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఎస్టాబ్లిష్ చేశారు కానీ డిక్లేర్ చేయలేదు డిక్లరేషన్ వేరు ఎస్టాబ్లిష్మెంట్ వేరు అనగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు కానీ దాని యొక్క ప్రారంభము కాదు ఒక ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్నాం కానీ మనం అందులో నివసించట్లేదు ఒకరోజు గృహప్రవేశం పెట్టుకొని గృహప్రవేశం చేస్తాం అప్పటి నుండి మనం ఇంట్లో నివసిస్తున్నట్లు లెక్క అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ దినోత్సవాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారే కానీ ప్రారంభించలేదు మరి దీని ప్రారంభోత్సవం డిక్లరేషన్ ఎప్పుడు జరిగిందనియ్యా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున దీన్ని డిక్లేర్ చేశారు కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదిన వరల్డ్ ఫిజికల్ థెరపీ డేగా జరుపుకోవడం జరుగుతుంది ఎప్పుడు డిక్లేర్ చేశారయ్యా అంటే నైన్టీన్ నైంటీ సిక్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అని మనం చెప్పుకోవాలి వరల్డ్ ఫిజియోథెరపీగా మొట్టమొదటి ఓల్డ్ అండ్ గోల్డెన్ ఫిజియోథెరపిస్ట్ ఎవరయ్యా అంటే హిపోక్రాట్ మనకి గ్రీకుల్లో హిపోక్రాట్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ బీసీకి క్రితమే హిపోక్రాట్ స్టార్టెడ్ ఫిజియోథెరపిస్ట్ అసలు ఈ ఫిజియోథెరపిస్టుల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే గాయమైనప్పుడు కానీ ఎముక విరిగినప్పుడు కానీ ఏదైనా సరే మనకి పెయిన్ అనేది ఉంటే మన బాడీలో పెయిన్ పెయిన్ని తగ్గించటమే ఫిజియోథెరపిస్టుల యొక్క ముఖ్య లక్షణం వారి యొక్క ముఖ్య కార్యనిర్వహణ పెయిన్ని తగ్గించటం రిడ్యూస్ ది పెయిన్ మరి వరల్డ్ వార్ టూ జరగక ముందు దాకా ఫిజియోథెరపిస్టులందరూ హాస్పిటల్కే పరిమితం ఉన్నారు ఈ రోజున క్లినిక్లు పెట్టుకొని సపరేట్గా ఉంటున్నారు చాలామంది ఆ రోజుల్లో సపరేట్ క్లినిక్లు మరి వరల్డ్ వార్ టూకి తర్వాత ఏం జరిగింది అంటే చాలామంది సోల్జర్స్ అనేక దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని వారందరూ గాయాలు పాలయ్యారు శరీరాలకు చాలా దెబ్బలు తగిలి ఫిజియోథెరపిస్టులు అవసరమయ్యారు అప్పటి నుంచి ఈ ఫిజియోథెరపిస్టులు అవసరం ఏర్పడి వీళ్ళందరూ సపరేట్ క్లినిక్ పెట్టుకొని హాస్పిటల్లోనే కాక బయట స్థలాలేందుకు కూడా వాళ్ళు స్పెషల్గా మరి ఆరోగ్యాన్ని అందించటం జరుగుతుంది మరి మొట్టమొదటి ఫిజియోథెరపిస్ట్ ఎవరని మనం అనుకుంటే హిపోక్రట్ అని చెప్పుకున్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఒకటి థీమ్ రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ ఫిజికల్ థెరపిస్ట్ థీమ్ ఏంటంటే రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ కోవిడ్ నైన్టీన్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ కోవిడ్ నైన్టీన్ అనేది ఈ రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ ఫిజికల్ ఫిజియోథెరపిస్ట్ డే యొక్క ఇతివృత్తమని మనం చెప్పుకోవచ్చు మరి అలాగే నాలుగవది మరి పాడ్డాన్ డే పాడ్డాన్ డే ఇంగ్లీష్లో పాడ్డాన్ పార్డాన్ అంటారు అనగా క్షమాపణ దినోత్సవం క్షమాపణ దినోత్సవం క్షమాపణ దినోత్సవం మరి సెప్టెంబర్ ఎనిమిదిని పార్ట్ డౌన్ డేగా జరుపుకుంటారు ఎప్పటి నుండి అయ్యా అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది మరి ఇందాక ఫిజిక ఫిజికల్ థెరపిస్ట్కి ఒక హిస్టరీ ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాను మరి అలాగే ఇంటర్నేషనల్ లిటరసీ డేకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాను మరి దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మన యుఎస్ఏ అమెరికా ప్రెసిడెంట్లు ఉన్నారు కదా వారిలో ముప్పై ఏడవ వ్యక్తి అయినటువంటి మరి రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ అనేటువంటి ప్రెసిడెంట్ మరి అతను ఒక తప్పు చేయటం జరిగినట్లుంది ఆ తప్పుని మరి ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి లేకపోతే అధ్యక్షుడు ముప్పై ఎనిమిదవ యుఎస్ఏ అధ్యక్షుడు మరి జెరాల్డ్ ఫోర్డ్ జెరాల్డ్ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఈ ముప్పై ఏడవ ప్రెసిడెంట్ అయిన మరి రిచర్డ్ నిక్సన్ని క్షమాపించడం జరిగింది క్షమాపణ పాడౌన్ చేయడం జరిగింది ఆయన చేసినటువంటి తప్పుకి పాడౌన్ చేయటం జరిగింది మరి అప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఆయనకి క్షమాభిక్ష పెట్టడం వలన ఈ తారీఖున పాడ్డాన్ దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది పాడౌన్ దినోత్సవం క్షమాపణ దినోత్సవం ఎప్పుడనగా సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నాలుగు నుండి మరి ముప్పై ఎనిమిదవ యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి ఫోర్డు ముప్పై ముప్పై ఎనిమిదవ ప్రెసిడెంట్ ఫోర్డ్ ముప్పై ఏడవ ప్రెసిడెంట్ అయినటువంటి రిచర్డ్ నిక్సన్ని క్షమించడం వల్ల ఈ యొక్క దినోత్సవం ప్రాముఖ్యతలోనికి వచ్చిందని మరి స్టూడెంట్స్కి చెప్తున్నాము మరి నా యొక్క ఈ డేట్స్లో డేట్స్ విభాగంలో ఈ వాగ్ ఈ సెప్టెంబర్ ఎనిమిదవ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనగా అనేక వీడియోస్ ఇంకా ముందు ముందు చేయబోతున్నాము మీ యొక్క కామెంట్స్ మాకు విలువ విలువైనవని మీకు చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నాం బాయ్